అందరికీ నమస్కారం. నా పేరు రంగారెడ్డి. కర్నూలు జిల్లా పేపిల్ మండలం ఊటకొండ క్లస్టర్ జలదుర్గం గ్రామం నందు ZBNF CRPగా పనిచేస్తున్నాను. జలదుర్గం గ్రామం నందు 1420 ఎకరాల సాగు భూమి ఉంది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం నందు 200 ఎకరాల్లో సాగుబడి చేస్తున్నాము. జలదుర్గం గ్రామం నందు ప్రధాన పంటలు ఉల్లి వరి సాగు చేస్తారు. గత సంవత్సరం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్లో జమాల్ బాషా అనే రైతు ఉల్లి పంటలో 60 సెంట్లలో దాదాపు 80 క్వింటాల దిగుబడి సాధించడం జరిగింది. ఉల్లి నారుమడి యాజమాన్యం ఏ విధంగా చేస్తారో ఆయన మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. నా పేరు జమాల్ బాషా. జలదుర్గం గ్రామం పేపిలి మండలం కర్నూలు జిల్లా. నాకు 3 ఎకరాల పొలం ఉంది. అందులో ప్రకృతి వ్యవసాయం కింద కంది, వరి, ఉల్లి, వేరుశెనగ, శనగ ఇవి సాగు చేస్తుంటాము. దాదాపు అంటే 2 సంవత్సరాల నుంచి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాము. ఉల్లి నారుమడి యాజమాన్యం 2 పద్ధతులు. ఒకటి బెడ్ పద్ధతి ఒక విధంగా, సాధారణ పద్ధతి ఒక విధంగా చేసుకోవచ్చు. బెడ్ యాజమాన్య పద్ధతిలో బెడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో, ఉల్లి విత్తనాలు ఏ విధంగా చల్లుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సాధారణంగా ఉల్లి నారు పెంచుకోవడానికి ఎర్ర నేలలు, ఇసుక నేలలు అనుకూలమైనవి. అదేవిధంగా నీరు అందుబాటులో ఉన్న ప్రదేశంలో నారుమడిని పెంచుకోవడం ఉత్తమం. నారుమడి కోసం ఎంపిక చేసుకున్నటువంటి స్థలంలో రాళ్ళు కానీ చెత్త కానీ లేకుండా జాగ్రత్త పడాలి. ఇలా రాళ్ళను చెత్తను లేకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత బెడ్డు పొడవు వచ్చేసి 3 మీటర్లు, వెడల్పు వచ్చేసి 1.2 మీటర్లు, ఎత్తు వచ్చేసి 15 సెంటీమీటర్ ఉండేటట్లు చూసుకోవాలి. నారుమడికి నీరు అందించడానికి 4 వైపులా మరియు బెడ్డుకు మధ్య 40 సెంటీమీటర్లు వెడల్పుతో కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా పూర్తి స్థాయిలో బెడ్లు తయారైన తర్వాత సారవంతమైనటువంటి మట్టిని, కంపోస్ట్ అనేటువంటి ఎరువుని బెడ్లపైన పలుచగా చల్లుకోవాలను. వీటిని ఎందుకు వేసుకోవాలంటే విత్తనం మొలకెత్తిన తర్వాత మొక్కకు కావాల్సిన పోషకాలు అందిస్తుంది మరియు మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇలా పూర్తి స్థాయిలో బెడ్లు తయారైన తర్వాత మేలైన విత్తనాలను 1 ఎకరాకి 3 కేజీల చొప్పున తీసుకోవాలి. ఇలా ఎంపిక చేసినటువంటి విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వల్ల మొలక శాతం పెరుగుతుంది, భూమిలో నుండి వచ్చేటువంటి తెగుళ్ళని అరికడుతుంది, అలాగే వేరుకొళ్ళు తెగుళ్ళని అరికడుతుంది. విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాలను నీడలో ఆరబెట్టి చల్లుకోవాలి. ఇలా విత్తనాలు చల్లిన తర్వాత పశువుల ఎరువు కానీ, ఘనజీవామృతం కానీ, కంపోస్ట్ ఎరువు కానీ సారవంతమైన మట్టిని పలుచగా చల్లుకోవాలి. విత్తనాలు చల్లిన తర్వాత బెడ్లకు నీరు అందివ్వాలి.
ఈ బెడ్ విధానం చేసుకోవడం వల్ల వర్షం పడినా కూడా ఈ కాలువ ద్వారా వెళ్ళిపోతుంది, నీళ్లు నిలబడకుండా బెడ్లపైన పక్కకు వెళ్ళిపోతుంది. విత్తనం మొలక వచ్చే వరకు ప్రతిరోజు నీరు అందివ్వాలి. మొలక ఎత్తిన తర్వాత రోజు మరిచి రోజు నీరు అందివ్వాలి. బెడ్లపైన వరగడిని పరుచుకోవాలి. ఈ పరుచుకోవడం వల్ల లాభాలు, తేమ శాతాన్ని నిల్వ ఉంచుతుంది, మొలక శాతాన్ని పెంచుతుంది. ధన్యవాదాలు.